పుట్టిన గడ్డను నిలబెట్టుకుందాం, రండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రతి ఒక్కరు కూడా మీ ఊర్లో మీ చేతుల్లో ఎన్ఆర్ఎస్ ఎంతమంది వచ్చారో, అమెరికా నుంచి ఎంతమంది వచ్చారో, ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో వచ్చి మహాకూటమికి ఓటేయండి, చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి, మహాకూటమిని గెలిపించండి, మన అమరావతిని అభివృద్ధి చేయండి, అమరావతి రాజధాని కావాలంటే మీరు ఓటేయండి అని ఎన్ఆర్ఎస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళందరూ చేస్తున్న సపోర్ట్ని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ప్రతి పల్లెలో ప్రతి ఎన్ఆర్ఏ ఉన్నారు. అలాంటిది మనం పక్క రాష్ట్రంలో మనం ఉండి కూడా వెళ్ళకపోతున్నామంటే సిగ్గుతో తలదించుకుంటున్నాం. దయచేసి, మీకు అభిమానం ఉంది, ఆలోచన ఉంది, దయచేసి ఇండైరెక్ట్గా వద్దు, డైరెక్ట్గా సపోర్ట్ చేయండి. హీరోలు అందరికీ నా రిక్వెస్ట్, జూనియర్ ఎన్టీఆర్ గారికి అందరికీ నా రిక్వెస్ట్, ఒక్కసారి నేను చేతులు జోడించి అడుగుతున్నా, మన రాష్ట్రం బాగుండాలి కనుక మన రాష్ట్రం నిలబడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన రాకూడదు. ఇలాంటి పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు అమ్మనాభూతులు తిట్టిస్తూ మన తల్లిని మన ఫ్యామిలీస్ని కూడా అడ్డమ తిట్లు తిట్టించుకోవాలంటే ఈయన గవర్నమెంట్ రావాలి. ఈయన బెదిరింపులు చేసి కేసులు పెట్టాలంటే ఈయన గవర్నమెంట్ రావాలి. మరి మన రాష్ట్రం బాగుండాలి, మన సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, మన అందరం బాగుండాలి, అక్కడ మన అక్క జిల్లాలు బాగుండాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మహాకూటమి రావాలి. కనుక మన దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ చేతనైన దాకా మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా మీరు ట్విట్టర్లోని కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వేసి మీరు సపోర్ట్ చేస్తారనేది నా మనవి. కానీ దయచేసి ఇండైరెక్ట్గా చేయొద్దు, డైరెక్ట్గా సపోర్ట్ చేయండి అంటూ ఈరోజు సినిమా ఫీల్డ్ నుంచి చాలామంది వస్తారని ఆశిస్తూ ఉన్నాను. కనుక మెగా ఫ్యామిలీ కూడా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా వస్తున్నారు. పిఠాపురమే కాదు, అందరూ కూడా అన్ని మొత్తం రాష్ట్రం అంతా కూటమి రావాలని కోరుకోవాలని కోరుకుంటూ, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారణ చాలా చాలా అద్దానంగా ఉంది. ఎందుకంటే మొన్న పోసాని కృష్ణమూర్తి ఒక మాట అంటాడు, చంద్రబాబు నాయుడు గారంట నిన్ను చంపేస్తానని చెప్పాడంట. ఈ అబద్ధాలు కూడా చెప్తున్నాడు. ఎవరిని, జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తానంటే మోడీ గారికి కనబడట్లేదా, అమిత్ షా గారికి కనబడట్లేదా అంటాడు ఈ అబద్ధాలు కోరు. నేను ఈ అబద్ధాలు కోరుకు ఒకటే చెప్తున్నా, ఏదేదో మన కూర్చొని ఒక టీవీలో చెప్పుకొచ్చాడు, ఏదేదో చెప్పుకొచ్చాడు, నేను ఒకటే చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొత్తం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలని వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో నువ్వు చెప్పు. For more videos like this, subscribe BigTV channel.